ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయాలా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే ఈరోజు ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది దిస్ ఇస్ అత్య వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ హలో గైస్ ఎప్పుడులానే ఈ వీడియో కూడా శ్రద్ధగా చూడండి వినండి చివరి వరకు ఎందుకంటే చివరిలో నేను ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడుగుతాను సరైన సమాధానం చెప్పిన వారి యొక్క బిజినెస్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం ఎఫ్డీ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం మంచిదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం మంచిదా మనలో చాలామంది ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు చేతులు పెట్టుకుని ఎఫ్డీ చేద్దామా ఇంట్లో పేరెంట్స్ వగరా మన గ్రాండ్ పేరెంట్స్ వగేర టెన్షన్ వద్దు తీసుకెళ్ళి ఎఫ్డీ చేస్తే అంటారు కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనోడు వర్క్ చేస్తున్న మేనేజర్ చోట కానీ మన ఆఫీస్ అట్మాస్ఫియర్లో కానీ మ్యూచువల్ ఫండ్ల గురించి వినబడుతూ ఉంటుంది అసలు రెండిట్లో ఏది కరెక్ట్ ఎక్కడ పెట్టునావు కుటుంబస్తులు చెప్పినట్టుగా ఎఫ్డీలో పెట్టినా మన ఆఫీస్ మేట్స్ చెప్తున్నట్టుగా మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా సో ఈరోజు ఈ కన్ఫ్యూజన్ మీరు దూరం చేసుకోబోతున్నారు జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిన ఎఫ్డీ గురించి మాట్లాడుకుందాం ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇది జనరల్గా మనం బ్యాంక్స్లో చేస్తుంటాం దీని యొక్క పెట్టుబడి సమయం అనేది ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు చేసుకోవచ్చు దీంట్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ ముందుగానే మీకు చెప్పేస్తుంది ఏడు రోజులకి ఎంత వడ్డీ ఇస్తాము పది సంవత్సరాలకి ఎంత వడ్డీ ఇస్తాము అండ్ చెప్పినట్టుగా చెప్పిన వడ్డీ మీకు చెప్పిన సమయానికి హండ్రెడ్ పర్సెంట్ మీ అకౌంట్లోకి అయితే వేసేస్తుంది సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అనేది జీరో అని చెప్పుకోవాలి వేరేస్ మన మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వస్తే కనుక ముందుగానే ఇంత వడ్డీ వస్తుందని ఎవరు మీకు హామీ ఇవ్వలేరు ఇస్తున్నారంటే మీతో ఆడుతున్నట్లు లెక్క మ్యూచువల్ ఫండ్లో ఇంట్రెస్ట్ అనేది ఆ రిటర్న్ అనేది మార్కెట్తో లింక్ అయి ఉంటుంది షేర్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్లో ఆ ఫండ్ ఏ షేర్స్లో అయితే ఇన్వెస్ట్ అయిందో ఆ షేర్స్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి మీ యొక్క రిటర్న్ అనేది అంటే మీకు రాబోయే వడ్డీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది ఎంతైనా ఉండొచ్చు ఒక్కోసారి మీరు కావాలనుకున్న సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి కంటే అది తక్కువైపోయి కూడా ఉండొచ్చు లాస్లో కూడా మీరు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉంటాయి కాబట్టి రిస్క్ అనే ఫ్యాక్టర్లోకి వస్తే ఎఫ్డి అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్న పెట్టుబడి నెంబర్ టూ వడ్డీ రేట్లు ఎఫ్డీలో వడ్డీ రేట్ల విషయం గురించి మనం మాట్లాడితే ఆరు శాతం నుండి తొమ్మిది శాతం వరకు ఇది తిరుగుతూ ఉంటుంది అంటే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు ఆరు నుంచి ఏడు శాతం ఇస్తుంటే చిన్న చిన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి నైన్ పర్సెంట్ వరకు వడ్డీ అయితే ఇస్తున్నాయి అంటే మ్యాథ్స్ మీకు నైన్ పర్సెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ పర్సెంట్ ఈ ఆరు నుంచి తొమ్మిది శాతంలోనే మీకు ఇక్కడ వడ్డీ రావడం జరుగుతుంది కానీ మ్యూచువల్ ఫండ్లో మీరు కనీసం పదేళ్ళు పైగా ఉంచగలను అంటే కనుక యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ పైనే మీకు వడ్డీ అనేది రావడం జరుగుతుంది సో ఇదెన్నిటినీ కంపేర్ చేస్తే వడ్డీ రేట్లు అనేది మ్యూచువల్ ఫండ్లో ఎఫ్డి కంటే ఎక్కువగానే ఉండడం జరుగుతుంది నెంబర్ త్రీ ఎగ్జిట్ లేదా మెచ్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలోకి వస్తే ఉదాహరణకి ఒక్క ఐదేళ్ళ వరకు మనం పెట్టుబడి ఉంచితే కనుక మెచ్యూరిటీ అయిన తర్వాత తీసుకుంటే మీ మీద ఎటువంటి పెనాల్టీ ఛార్జెస్ పడవు ఒకవేళ మెచ్యూరిటీ కంటే అంటే ఐదేళ్ల కంటే లోపు కనుక మీరు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకుంటే మీ మీద పెనాల్టీ అయితే పడుతుంది కానీ మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వస్తే కనుక ఇక్కడ పెనాల్టీ అనరు ఎగ్జిట్ లోడ్ అంటారు మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకున్నా దాని మీద ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లాగా ఆరేళ్ళు పదేళ్ళు కాకుండా మీరు దీంట్లో ఓపెన్ హైండెడ్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫిక్స్ కోడ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు దాంట్లో ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చినా అంటే విత్డ్రా చేసుకున్న దాని మీద ఎగ్జిట్ లోడ్ అనేది పడటం జరుగుతుంది దాని మీద ఒక పర్సంటేజ్ అది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ డిసైడ్ చేసి చెబుతాయి దాని మీద ఎంత మీకు పెనాల్టీ అనగా ఎగ్జిట్ లోడ్ వేయాలి అనేది సో ఇక్కడ పెనాల్టీ ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అనడం అనేది జరుగుతుంది నాలుగోది ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ ఇక్కడ మీరు ఫిక్స్ డిపాజిట్లో చూసుకుంటే కనుక ఐదేళ్ళు మీరు సక్సెస్ఫుల్లీ దాంట్లో ఉంచేసి అంటే మెచ్యూరిటీ అయిన తర్వాతే కనుక మీరు తీసుకుంటే చక్కగా మీకు ఒక వడ్డీ అనేది రావడం జరుగుతుంది ఆ వడ్డీ మీద ట్యాక్స్ పడుతుంది ట్యాక్స్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి నేను జనరల్గా మాట్లాడుతున్నాను సో ట్యాక్స్ ఏదైతే పడుతుందో అది మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పడుతుంది ఒకవేళ మీరు ఒక ఎంప్లాయ్ అయితే కనుక మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లోకి అయితే వస్తారో ఆ ట్యాక్స్ స్లాబ్ ప్రకారమే ఈ ఇన్కమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది కానీ మ్యూచువల్ ఫండ్లో చూస్తే కనుక ఆ స్లాబ్తో సంబంధం లేకుండా రెండు రకాలుగా ట్యాక్స్ అనేది ఇక్కడ మీ ప్రాఫిట్ మీద పడడం జరుగుతుంది మొట్టమొదటిగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే వన్ ఇయర్ లోపే కనుక మీరు మీ మ్యూచువల్ ఫండ్ నుంచి బయటకు వస్తే కనుక దాని మీద ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ట్యాక్స్ పడుతుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత కనుక మీరు ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి బయటకు వస్తే కనుక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే యావరేజ్గా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అనేది ఇక్కడ మీకు కన్ఫర్మ్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది సో నేను మీకు నాలుగు మేజర్ డిఫరెన్సెస్ ఇక్కడ చెప్పాను దాన్ని బట్టి మీరు ఒక చిన్న క్లారిటీ తెచ్చేసుకోవచ్చు అసలు ఎఫ్డీలో చేస్తే మంచిదా మ్యూచువల్ ఫండ్లో చేయడం మంచిదా అని ఒకవేళ మీరు నన్ను అడిగితే ఏది బెస్ట్ అని నేను నా పర్సనల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం నా ఇంట్రెస్ట్స్ ప్రకారం నేను మ్యూచువల్ ఫండ్నే సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మీరు ఒక చిన్న ప్రశ్నలో చిన్న మార్పు చేయాలి ఏది బెస్ట్ అనడం కంటే ఏది సోటబుల్ అనడం కరెక్ట్ అని అభిప్రాయం మన అవసరాలను బట్టి ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయితే మనం వాడుకోవడం జరగాలి అంటే మీరు ఒక రెండేళ్ళకు మూడేళ్లకు ఒక సేఫ్ అమౌంట్తో మీరు బయటకు వెళ్ళాలి ఎంతో కాస్త వడ్డీ వచ్చి బయటికి వెళ్ళిపోవాలి చిన్న పని ఉంది ఆ అమౌంట్తో అనుకుంటే ఎఫ్డి బెస్ట్ లేదు నేను రిస్క్ తీసుకుంటాను నాకు టెన్ ఇయర్స్ వరకు ఈ అమౌంట్తో పని లేదు టెన్ ఇయర్స్ తర్వాత ఎంత వడ్డీ వస్తుందో అది తీసుకుంటాను నేను రిస్క్ తీసుకోవడానికి సిద్ధం అనే వారి యొక్క మైండ్ సెట్కి వారి యొక్క అవసరాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అని నేను అభిప్రాయపడుతున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇక్కడి వరకు చూసారంటే మీరు డెఫినెట్గా మీరు ఈ డౌట్తో ఉండే ఉంటారని అభిప్రాయం కాబట్టి ఈ విన్న తర్వాత మీ అవసరానికి తగ్గట్టుగా ఎఫ్డీ బెటర్ అనిపిస్తుందా మ్యూచువల్ ఫండ్ బెటర్ అనిపిస్తుందా అది ఏ కారణం వల్ల మీరు కమెంట్స్లో కొంచెం దయచేసి టైప్ చేయండి తద్వారా ఈ వీడియో చూస్తున్న మరికొందరికి మీరు ఎడ్యుకేషన్ ఇచ్చిన వారు అవుతారు సో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో గైస్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని ఈ కన్ఫ్యూజన్ మీకు దూరమైందని భావిస్తున్నాను నిజానికి మీకు బాగా అర్థమైతే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను దానికి సరైన సమాధానం ఇవ్వండి ఎందుకంటే సరైన సమాధానం ఇచ్చిన వారి నుండి ఒకరిని ఎన్నుకొని వారి యొక్క బిజినెస్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా అనేది ప్రమోట్ చేయడం మేము చేస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ విత్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి నేను ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నాను చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు కానీ వారి బిజినెస్ వివరాలు ఇవ్వట్లేదు సో నేను ఏ విధంగా వారి యొక్క బిజినెస్ని ప్రమోట్ చేయగలను మీరే చెప్పండి సో దయచేసి మీ బిజినెస్ వివరాలతో సహా ఇవ్వడానికి ప్రయత్నించండి కరెక్ట్ ఆన్సర్స్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు సంవత్సరం తిరగకుండానే విత్డ్రా చేయాలనుకున్నారు అయితే ఆ వచ్చిన లాభం మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత కరెక్ట్ ఆన్సర్స్ వెంటనే విత్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ కమెంట్స్లో తెలియపరచండి నేను విన్నర్ని ఫ్రీగా ఇక్కడ ప్రమోట్ చేస్తాను సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఎలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టేట్ ఇన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ సైనింగ్ ఆఫ్ సత్య గుమాపు